మా ఇద్దరం కూర్చొని టౌన్ బిల్డింగ్ కాడ మందు తాగిన రోజులు ఉన్నాయి. అంటే గ్రూప్ ఉండే మేడం గ్రూప్ మెయింటైన్ చేశారు ఇద్దరు కలిసి. తాగుపోతాడికి తాగుపోతే స్నేహితుడు అవుతాడు. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులు. ఎందుకని రేపు పొద్దున అంటే అవసరం ఉంటది. అరే మామా ఏక పెగిలా, అరే మామా ఏక పెగిలా. తాగుతారా మళ్ళీ? తాగను, విషమన్న తాగుతా గానీ మందు తాగను. సూపర్. దానికి బానేసైన మనిషి లైఫ్ లో మానలేడు. కానీ మరి మీరు మానేరు? నేను ఒక నిర్ణయానికి వచ్చాను మేడం. చీ అనిపించిన తర్వాత మనసు మార్చుకుంటారు. ఏడవద్దు మీరు, మీరు ఏడిస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఈయన ఒకసారి మంచిగా ఉంటాడు. ఇక తాగడం ఎంత దిట్టా ఉన్నారో ఆ మందును బంద్ చేయడానికి కమిట్మెంట్ తో ఆ మందును బంద్ చేశాడు. ఆ మందు బంద్ చేసినందుకు ఈయనకు ఒక చిన్న గిఫ్ట్. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గత ఏడాది మనం ఈసీఐఎల్లో రాజు అనే ఒక బిచ్చగాన్ని తీసుకొని వచ్చి ఇంటర్వ్యూ చేశాము. మన ఇంటర్వ్యూ చూసి మాతృదేవోభవ ఆర్గనైజేషన్ నుంచి గిరిగారు వచ్చి ఆయన తీసుకొచ్చి ఆశ్రమంలో ఉంచారు. ఆ తర్వాత నేను 2-3 సార్లు రాజుగారిని కలిశాను. ఆయన మందుకు బానిసైపోయే జీవితం ఇలా అయిపోయిందని చెప్పి ఆయన తెలుసుకున్నారు, బాధపడ్డారు. అదే విషయంలో మనకి డిసెంబర్ 31 అప్పటి వరకే తాగుతాను, ఆ తర్వాత మళ్ళీ నేను తాగను అని మనకి 25 ఆయన మాట ఇచ్చారు. అమ్మ సాక్షిగా చెప్తున్నా, జనవరి 1 నుంచి మందు తాగను. ఆయన నిజంగానే ఆ వీడియోలో మాట ఇచ్చినట్లు జనవరి 1 నుంచి మళ్ళీ ఇప్పటి వరకు, ఈరోజు ఎప్పుడున్నాం మనం ఇక్కడ, దాదాపు 6 మంత్లో ఉన్నాం. అంటే 7 మంత్స్ అయితే ఫిల్ అయిపోయింది. ఒక్కరోజు కూడా ఒక్కసారి కూడా మందు టచ్ చేయలేదంట, కనీసం మందు కావాలి అని కూడా అడగలేదంట. అది నాకు వినగానే చాలా ఆశ్చర్యంగాను హ్యాపీగాను అనిపించింది. అందుకనే రాజుగారితో ఒకసారి మాట్లాడదామని ఆయనతో ఇప్పుడు ప్రమోద్ గారి కోసం వచ్చామని యాక్చువల్లీ ఇంతో కూడా మాట్లాడదామని చెప్పేసి పిలిచాను. కూర్చుని ఏదో మంత్రాలు చదువుతున్నారు చూడండి, ఒకసారి మాట్లాడదాం. రాజు కాక నమస్తే. ఏంటి సంగతి, ఎట్లున్నారు? బాగున్నా. నేను ఎవరో గుర్తున్నానా? తెలుసు. ఎవరు? సుమన్ టీవీ వాళ్ళు. అంతేనా? ఏంటి జ్యూస్ గుర్తుపెట్టి చెప్తున్నారా సుమన్ టీవీ అని? నన్ను గుర్తుపెట్టి చెప్తున్నారా? మేడం తెలుసు. మీరు ఎలా తెలుసు చెప్పండి? మీరు నాకు సెప్టెంబర్ 5 నుంచి నా పరిచయం. అమ్మా, ఆ రోజున వీడియో తీశారు. అసలు డేట్ తో సహా గుర్తుపెట్టి కరెక్టే చెప్తున్నా. అవును, నిజం. సెప్టెంబర్ 5 చేశాను వీడియో. నన్ను ఇక్కడ తీసుకొస్తాం. సెప్టెంబర్ 17 సాయంకాలం 9:10 వచ్చారు. అసలు మీ మామూలు మెమరీ కాదు. చదువుకున్న మనిషిని పిచ్చోళ్ళు అయితే ఇటువంటి బట్టలు వేసుకుని ఉండను. అసలు పిచ్చోళ్ళు కాదు. ఎవరన్నారు పిచ్చోళ్ళు? మిమ్మల్ని అనేవాళ్ళు పిచ్చోళ్ళు. ఇంతమంది చదువుకున్న మనుషులు ఉన్నారు. అవును, నిజమైన పిచ్చోళ్ళు ఉన్నారు. నాకన్నా జ్ఞానం గల వాళ్ళు ఉన్నారు. లా అని చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. వాళ్ళు ఎందుకు పిచ్చోళ్ళు అయ్యారు? ఇంట్లో పరిస్థితుల వల్ల. పరిస్థితుల వల్ల, కరెక్ట్ కరెక్ట్. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? వాడు తాగుబోతే కాదు, భార్య ఏదైనా మాట అంటే తట్టుకోలేక మందుకు అలవాటు. మరి ఈరోజు మాట అంటే మరి భార్యలు ఏం తాగాలి? విషం తాగాల, మందు తాగాల, చెప్పండి. ఎంత బాగా చెప్పారు. భార్య ఒక మాట అంటే నేను మందు తాగా, మరి నేనంటే భార్య ఏం చేయాలి అని అడిగారు. చాలా బాగా అడిగారు. విషంగా తాగాలి, లేకపోతే ట్రైన్ కింద పడాలి, లేకపోతే ఊరు తీసుకోవాలి. మూడిట్లు ఏదన్నా సిద్ధం. కానీ మా కూడా పనిచేయలేదు. మందుకు వెళ్ళిపోతాడు, మనశ్శాంతికి తాగుతాడు, కొడుకుంటాడు. ఇక అంతే, మనశ్శాంతి ఒకటే దారి. నీకు అలా బానిస అయిపోతారు? మనిషి దానికి బానిస అయిన మనిషి లైఫ్ లో మానలేడు కూడా. కానీ మరి మీరు మానేరు? నేను ఒక నిర్ణయానికి వచ్చాను మేడం. అంతేనా? చీ అనిపించిన తర్వాత మనసు మార్చుకున్నారు. అసలు చీ అనిపించింది, గ్రేట్. అసలు ఇట్లా రోడ్డు మీద రావడం కారణం మందే. అదే కదా, అదే నన్ను చెడగొట్టింది. ఫ్రెండ్షిప్ కాదు, డబ్బు కాదు, కరెక్ట్, భార్య కాదు, మందే నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. నన్నే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ. ఏడవద్దు మీరు, మీరు ఏడిస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఏడవద్దు.
ఈయన ఒకసారి మంచిగా ఉంటాడు, ఇక ఇట్లా చూస్తాడు. నన్నే కాదు ఇలా అందరిని కూర్చోబెడతాడు, అన్నం పెడతాడు, కటింగ్ చేపిస్తాడు, స్నానం చేపిస్తాడు. అన్నం పెట్టినాకనే 10 పదకొండు గంటలకి అప్పుడు ఇంటికి వెళ్తాడు. అప్పుడు వారు భార్య పిల్లలు అక్కర్లేదా, ఒకటేసి చెప్పేది ఉండే మరి. కొట్టే స్థాయికి నేను చెడిపోయాను. దీనివల్ల నాలో బలహీనత ఉంది, ఆయనలో బలహీనత లేదు. ఆయన స్టాండర్డ్ మనిషి, నేను అల్పంగా ఉన్నాను. నేను చెప్పిన ఎవ మాట నమ్మరు. నేను మందు మానేసానంటే నా ఇంట్లో వాళ్ళు నా భార్య నమ్మదు, మా కూతురు నమ్మదు, నా కొడుకు నమ్మడు, నా ఫ్రెండ్స్ ఎవరు నమ్మరు. ఈయన కూడా నమ్మడు. కానీ 7 నెలలుగా మీరు మానేశారంట కదా. ఈయన కూడా నమ్మడు. మీ ఇద్దరికి ముందు పరిచయం ఉన్నదా? భలే ఆశ్చర్యం. మా ఇద్దరం కూర్చొని రౌండ్ బిల్డింగ్ కాడ మందు తాగిన రోజులు ఉన్నాయి. అవునా? అడగండి. క్లాస్మేట్స్, క్లాస్మేట్స్. అంటే గ్రూప్ ఉండదు మేడం? గ్రూప్ మెయింటైన్ చేశారు ఇద్దరు కలిసి. క్లాస్మేట్స్, క్లాస్మేట్స్. తాగుపోతాడుకి తాగుపోతే స్నేహితుడు అవుతాడు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. దొంగోడికి దొంగోడి స్నేహం అవుతాడు. ఎందుకని? రేపు ఆయనకి అవసరం ఉంటుంది. అరే మావా, అరే మావా, ఒక 5-10 రూపాయలు ఇస్తాడేమో అని ఆయన నాకు ఇవ్వచ్చు, నేను ఆయనకి ఇవ్వచ్చు, ఫ్రెండ్షిప్. కానీ తాగుబోతుడు అబద్ధం ఆడాడు, తాగనోడే అబద్ధం ఆడేది. రాజుగారు, మీ మాటలన్నీ కూడా యథార్థంగా జీవితానికి సంబంధించిన సత్యాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. నాకు అసలు కొన్ని అయితే ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు అక్కర్లేరు, 3 చెల్లెలు, 1 తమ్ముడు ఎంత ఉంటాడు, నేనే ఇంట్లో పొట్టాడిని. మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేయటం కానీ రావటం కానీ చేశారా? నన్ను వదిలేసుకున్నారు. నేను వదులుకోను. కానీ ఇప్పుడు మీరు మారారు అని ఈ వీడియో చూస్తే ఏమన్నా వస్తారేమో లేండి మళ్ళీ. అస్సలు ఇంపాసిబుల్, అది జరగని పని, అది నాకు తెలుసు. నా కొడుకు వస్తాడమ్మా, అడుగుతాడు. నీలోనా అంత ప్రేమ ఏంది ఓ మనిషి. బాధపడకండి, వస్తారులే, ఖచ్చితంగా వస్తారు. గొప్ప నాన్న లేడు నాకు తెలిసి. తింటున్నారా మంచిగా? తింటాను. భోజనం తేడా లేదు, ఇప్పుడు 2 సార్లు అయిపోయింది. 2 సార్లు తినేసారు అప్పటికే? తినలేకపోయింది, లేవనే కదా అయింది. అమ్మ మాకు టైం ప్రకారం ఉండదు. ఎప్పుడు కావాలి అప్పుడు తినేయడమేనా? ఇది ఏదో బాగుందిగా. 3-4 సార్లు తింటున్నారా? ఇంకా మేమే అన్నానికి భయపడి అటు పారిపోతాం. ఫుల్గా మంచిగా పెడతారు. సూపర్, అసలు గ్రేట్, సూపర్ సూపర్ సూపర్. లైఫ్లో మనం ఒకరికి మోసం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు. నీకున్న తులమో పలమో సహాయం చెయ్యి, లేకుంటే మానేసేయి. కానీ అన్ని అనవసరంగా పిచ్చోడని, అనాథని, నువ్వు ఆ మతమని ఈ మతమని చులకనగా మాట్లాడి వాడి హృదయాన్ని గాయపరచొద్దు. వాడు ఇంకా నిజమైన పిచ్చోడు అయిపోతాడు. నిజంగా పిచ్చోడు అయితే వీళ్ళందరూ ఎందుకు కామ్గా ఉంటారు, ఎంత అలర్ చేసుకుంటారు, ఒకరు రాళ్ళతో కొట్టుకుంటారు. ఎరగట్లో చూశాను మేడం, అప్పుడు నేను డ్యూటీ చేస్తున్నాను. ఆడవాళ్ళు లే, మగవాళ్ళు పక్క పక్కన ఉండేవారు, కొట్టుకునేవారు, గొలుసులు వేసుకుని. ఎందుకు బాబు ఎట్లా కొడతారని? కొట్టపోతే వాళ్ళు మాట ఏంటారా బాబు, వాళ్ళు దెబ్బలకి వెళ్ళి వంగుతారు అని బాగా కొట్టేవారు. రాజుగారు మొత్తం మానేశారా అండి? గిరిగారు ఎట్లున్నారు అసలు రాజుగారు? ఎందుకంటే సెప్టెంబర్ నెలలో వచ్చారు ఆయన, నాకు డిసెంబర్ అంటే 2 నెలల్లో 3 నెలల్లో నాకు మాట ఇచ్చారు, మానేస్తానమ్మా నేను ఖచ్చితంగా అని చెప్పేసి. ఆ జనవరి నుంచి మానేశారని కూడా అందాక మీరు అంటున్నారు, ఆయన కూడా చెప్తున్నారు. నిజమేనా అసలు కంప్లీట్ గా మానేసినట్టేనా మందు? సత్యం మేడం. ఎందుకంటే 31st నైట్ ఫుల్ తాగుతాను, జనవరి నుంచి బంద్ చేస్తాను. వీడియో చాలా మందికి ట్రోల్ అయిపోయింది, చాలా మంది మామూలుగా తాగేసి అని ఒక పదాన్ని అవును చాలా మంది ట్రోల్ చేశారు. కానీ అందులో ఉన్నటువంటి నిజం ఏంటి? 31st నైట్ తాగుతాను ఫుల్, జనవరి నుంచి బంద్ చేస్తాను అన్నప్పుడు మీరేమన్నారు? 31st అని మరుసటి రోజు బంద్ చేయండి, మళ్ళీ బంద్ చేయండి అనేది ఎవరు మళ్ళీ చూపించలేదు. అలా ట్రోల్ అయిపోయింది. ఆ రోజు నుంచి, జనవరి 1 నుంచి ఇప్పటి వరకు అసలు మందు గురించి ఆలోచించలేదు, అడగలేదు నన్ను. రాజుగారు మీకే గ్రేట్ పర్సన్. తాగే వాళ్ళు కొంతమంది బాగా ఇంట్రెస్ట్ తో తాగుతారు, ఫుల్ బాటల్, 2 బాటల్ జిజ్జుకి. కానీ ఆయన బంద్ చేయడంలో కూడా, తాగడంలో ఎంత దిట్టా ఉన్నారో, ఆ మందును బంద్ చేయడానికి అంతే కమిట్మెంట్ తో ఆ మందును బంద్ చేశాడు. ఆ మందు బంద్ చేసినందుకు ఈయనకు ఒక చిన్న గిఫ్ట్.
చాలా బాగా అనిపిస్తుంది రాజు గారు ఇలా వింటుంటే. జనవరి ఫస్ట్ నుంచి బంద్ చేస్తానంటే నమ్మలే. 2 మంత్స్ లో మనం ఈయనని మందు మాన్పించాం. గ్రేట్. అసలు మీ క్రెడిట్ అంతా కూడా మీకే దక్కుతుంది. 2 నెలల్లో ఇంత ఎక్కువ టార్గెట్ అయినా బంద్ చేస్తానంటే నువ్వు ఉంచేలా. అవును. తర్వాత అడుగుతాడేమో కొంచెం 90 తెచ్చిద్దాంలే అనుకున్నా. కానీ ఆయన నన్ను అడగకుండా ఏం చేయకుండా ఓన్లీ బీడి సిగరెట్ అదే చిన్న చిన్నవి ఉన్నాయి. కానీ అవి కూడా బంద్ చేస్తే బాగుండదు అని చెప్పేసి అవి ఇప్పిస్తున్నాను. కానీ మందు మాత్రం బంద్ చేశాడు. ఇంతవరకు అసలు నాకు ఏంటి గిరి గారు ఒక 90 అని కూడా అనలా. కానీ చాలా మంది నమ్మరు. అంటే విషం కంటే దారుణం మందు అనే దానికి ఆయనకి అర్థమైపోయింది ఆ విషయం. ఒక మాట ఎవరు చూడుకోకుండా క్వార్టర్ ఎవరితోనే తెప్పించుకుని శ్మశానంలో కూర్చొని తాగితే ఒక మనిషి చూస్తాడు పైన దేవుడు చూడ్డా. కరెక్ట్. అది నా హృదయం కావాలి. ఒకరు చూస్తే ఎందుకు నమ్మపోతే ఎందుకు నా హృదయం నమ్మితే చాలు. లాస్ట్ టైం అప్పుడు డిసెంబర్ లో నేను వచ్చినప్పుడు కూడా అండి నా దగ్గర మనీ తీసుకున్నారు. ఎందుకంటే దీనికని చెప్పి తీసుకున్నారు, అడిగే తీసుకున్నారు దానికని చెప్పే. కానీ అసలు చాలా విచిత్రం అనిపించింది. గ్రేట్. అసలు ఆయన మాట మీద ఉన్నారంటే అసలు నిజంగా నా మాటని నన్ను నమ్మి గౌరవించి మందు మానేశాడంటే గ్రేట్. సూపర్. నాకు కూడా మాట ఇచ్చారు కదా, మాట ఇచ్చి మానేశారు. గ్రేట్. అసలు రాజుగారు మీకు ఒక హ్యాట్స్ ఆఫ్. థాంక్ యూ. మళ్ళీ ఈసీఎల్ ఎప్పుడు వెళ్తారు? ఈసీఎల్ వెళ్దామా ఒకసారి? సరే, నన్ను ఒకసారి తీసుకెళ్తా. వచ్చే వారం వస్తా, ఇద్దరం కలిసి వెళ్దాం. కార్లో తీసుకుని వెళ్తా, గిరిగారిని కూడా తీసుకుని వెళ్దాం. వెళ్ళి అక్కడ ఎవరెవరు మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఏంటి ఒక 2 గంటల పాటు శుభ్రంగా తిరిగేయండి. ఎక్కడెక్కడ తిరుగుతారో తిరగండి. సరేనా? 2 అవర్స్, 2 గంటలు. మీరు ఎక్కడెక్కడ తిరుగుతారో, ఎవరెవరిని కలుస్తారో కలవండి. అన్ని అయిన తర్వాత మళ్ళీ వద్దాం ఇక్కడికి. వస్తాను, వస్తాను. సూపర్. ఎక్కడికి వెళ్ళను? నేను హైదరాబాద్ లో తెలంగాణలో ఈసీఎల్ గా నుంచి రాధిక థియేటర్ వరకు వదిలిపోను. అమ్మా, రాధిక థియేటర్ కూడా పేరు కూడా గుర్తుంది. అన్ని తెలుసు. సినిమా చూస్తారా? సినిమా మానేసాను. సినిమా ఎప్పుడో 20 సంవత్సరాల పైన అయిపోయింది. సినిమా మానేసి ఎప్పుడు నా కూతురు పుట్టిందో అప్పటి నుంచి మానేసాను. ఎందుకంటే పర్సనల్ గా ఏమన్నా కావాలా? బైబిల్ ఒకటి కావాలి. సరే, నేను తెచ్చిస్తాను. సరేనా? థ్యాంక్ యూ. రైట్, మళ్ళీ వస్తాను కదా, అప్పుడు తెచ్చిస్తా బైబిల్. ఓకేనా? తెలుగుది కావాలా, ఇంగ్లీష్ కావాలా? ఈ ఆశ్రమంలోకి అన్ని మతాల పుస్తకాలు కావాలి. ఇందులో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అవునా? ఓకే. మన దాంట్లో కూడా ఒక ఆయన జడ్జి ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, పంతులు గారులు ఉన్నారు. అందరు మంచి చదువు చదువుకొని కొన్ని పరిస్థితుల ప్రభావంతో మెంటల్గా డిస్టర్బ్ అయి తీరుస్తుంటే తీసుకొచ్చాం. అన్ని రంగాలలో వాళ్ళు మన ఆశ్రమంలో ఉన్నారు. అన్ని మతాల వాళ్ళు ఉన్నారు మేడం. అన్ని స్టేట్ల వాళ్ళు కూడా, 29 రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు మన ఆశ్రమంలో. గ్రేట్ అండి గిరి గారు, చాలా సూపర్ అండి. మీరు రాజుగారిని కూడా మార్చి మళ్ళీ ఒక మంచి మనిషి సమాజానికి అందిస్తున్నారు. లేదు, కొట్టుకోరు. ఎవరైనా దుప్పటి కప్పుకోలేదంటే వచ్చి తీసి కప్పుతారు. పోన్లేదు. నైట్ నేను 2 గంటలకు వస్తాను మేడం. అప్పుడప్పుడు వచ్చి వీళ్ళు ఎలా పడుకుంటారు, చెక్ చేస్తారు. చెద్దారులు కొంతమంది కప్పుకుంటారా లేదా, కొంచెం చలికి విపరీతమైన చలి, వర్షం వచ్చినప్పుడు వర్షంతో ఇబ్బంది. అట్లానే ఒకసారి వచ్చి ప్రయత్నిస్తూ ఉంటారు. సో నేను కూడా నా బాధ్యత, నాకు ఇద్దరు పిల్లలు ముఖ్యమా, నా పిల్లలు, ఈ 100 మంది పిల్లలు ముఖ్యమా అంటే నాకు 100 మందే ముఖ్యం అనిపిస్తుంది మేడం. వచ్చి చూస్తుంటే అప్పుడప్పుడు కొంతమంది అన్కాన్షియస్ లకి వెళ్ళిపోయి మెడిసిన్ వేసుకుంటారు కదా, చెద్దర్లు కప్పుకోరు, బట్టలు కొంచెం నేను వచ్చి ఇట్లా వారంలో ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ వస్తుంటాను. నైట్ సడన్గా వచ్చి చూసుకుంటాను, చూసుకొని వెళ్తుంటాను. మీ సేవకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ. థాంక్యూ మేడం. థాంక్యూ. రాజు కాక వెళ్దాం. ఎస్, ఈసీఐఎల్. ఓకేనా? మీరు సుమన్ టీవీ నుంచి ఇద్దరిని నాకు అప్పగించారు. ఆ ఇద్దరిని కూడా ఒక ఆణిముత్యంలా మళ్ళీ మీ కన్న ముందుకు తీసుకొచ్చారు. గ్రేట్. అసలు అందుకే హ్యాట్స్ ఆఫ్ చెప్పా. ప్లస్ ప్రమోద్ గారు, శర్మ గారు, మార్పు అనేది ఒక తొలి ప్రయత్నంతో మీరు చేసి చూపించారు. వాళ్ళని మంచిగా తీర్చిదిద్ది మళ్ళీ మీ అందరి ముందుకు తీసుకొచ్చాను కాబట్టి ఆ క్రెడిట్ అంతా కూడా మీకే దక్కాలని, ఆ భగవంతుని ఆశీర్వాదం ఉన్నారని. లేదండి, నేను తీసుకొచ్చినంత మాత్రాన మార్చే దాంట్లో కూడా ఆ కమిట్మెంట్తో పనిచేశారు కదా మీరు, చేసి మళ్ళీ మంచి మనుషులుగా సమాజం ముందు తీసుకొచ్చారు. గ్రేట్ అండి గిరి గారు. కాకా థ్యాంక్ యూ.